నిస్సందేహంగా దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి కుమార్తెలందరిలో ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం. కానీ ఇవాళ నువ్వు నా భార్యవి, అందుకే నా మీద ఆయనకి ఇక్కడ వరకు కోపం ఉంది. అప్పుడు చెప్పాడు జరిగిన సంఘటన. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నా మీద కోపం నీ మీద చూపిస్తాడు. అందుకు నిరీశ్వర యాగం. నీకే అవమానం చెయ్యక్కర్లేదు పార్వతి, పలకరించాడు. కన్న తండ్రే కూతురు దిగొస్తుంటే ఏమనక్కర్లేదు, ఒక్క ముద్దు పేరు పెట్టి పిలిచాడనుకోండి. కూతురు వాహనం దిగి లోపలికి వస్తోందనుకోండి, సంతోషంగా ఆ మా నాన్నగాడు వచ్చావురా ఇప్పుడురా కళొచ్చింది ఇంటికి అని ఒక్క మాట అన్నాడనుకోండి, అంత పొంగిపోతుంది రెండు రోజులు ప్రయాణం చేసి వచ్చిన ఆడపిల్ల. ఇలా చూసి ఆ పక్కకి తిరిగి ఓ పనులు పురమాయించుకుంటూ కూతురు నిలబడినా కూడా పలకరించకుండా అటు తిరిగి తండ్రి వెళ్ళిపోయాడు అనుకోండి, చివుక్కుమని ఆకలి చచ్చిపోయి లోపలికి వెళ్ళి, ఏంటమ్మా నాన్నగారు కనీసం నాన్న రాని కూడా అనలేదు ఏంటమ్మా అని ఎంతో చిన్నపుచ్చుకుంటుంది. అందులో విచిత్రమేమో కానీ కొడుకు చాలా దగ్గరగా మాట్లాడతాడు. ఆడపిల్ల అంత చనువుగా తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడదు కానీ గుండెల నిండా ప్రేమ పెంచుకుంటాడు. అసలు లోకంలో తండ్రులు కూడా అంతే. ఎందుకో కానీ మరి ఆడపిల్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. బహుశా కొడుకు దగ్గరికి నేను ఎప్పుడైనా వెళ్ళగలను, కొడుకు నా దగ్గరికి ఎప్పుడైనా వస్తాడు, కానీ కూతురు దగ్గరికి వెళ్ళి అన్నాళ్ళు ఉండలేను కదా. అలాగే కూతుర్ని పిలుచుకుని నా దగ్గర ఎక్కువ నాళ్ళు ఉంచుకోలేను కదా అనో ఏమిటో, ఆ పరిమితి ఉంది అనో ఏమిటో. మరి ఆ కూతురు మీద తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది పైకి కక్కడ, కానీ కూతురు కూడా అంతే. ఎందుకని అంటే ఓ చమత్కారం ఉంటుంది. ఏదో ఇంట్లో ఫంక్షన్ అయిందనుకోండి, ఆ వచ్చిన బహుమానాలు ఉంటాయి. అన్నయ్య చెల్లి కలిసి అట్టపెట్లన్నీ విప్పి చూసుకుంటున్నారనుకోండి, అన్నయ్య పరాచికం ఆడతాడు. ఏమంటాడంటే ఇవన్నీ మాకు వచ్చినవి, నీకెందుకే ఇవన్నీ, ఏమైనా మంచి ఉంటే పట్టుకోదామనే అంటాడు. ఎవరు, ఇద్దరూ కలిసి ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళు. నోరు ముయ్యరా, నాకేం అక్కర్లేదు, మీ బావగారు నేను అడిగితే బోల్డ్ అని కొనిపెడతారు అని పొడుచుకు పొడుచుకు చెప్తుంది. ఎన్ని మాటలు చెప్తుందో నాన్నగారండి, అన్నయ్య అలా అంటాడు, ఈ పెట్లు కానీ నేను ఇప్పుడు ఇప్పానంటే అంటుంది. అది బాధ, ఈ ఇంటి పిల్లని అంత మాట అంటారా అని. అదే అమ్మా అవన్నీ విప్పి చూడరా, ఆ బీరువా తీరా అన్నారనుకోండి, ఎంత పొంగిపోతుందో. పిచ్చి తల్లి ఆ అమ్మాయికి ఎందుకండి, ఇచ్చినా పట్టుకెళ్ళదు. కానీ ఆ స్వాతంత్ర్యం తీసేస్తే తట్టుకోలేదు ఆడపిల్ల. తండ్రి చూసి పలకరించకపోతే ఒప్పుకోదు. అమ్మవారు ఎంత కిందకొచ్చి స్త్రీధర్మాన్ని ఆవిష్కరిస్తుందో చూడండి. ఆ అమాయకత్వం, ఆ బేలతనం, ఓ చెల్లిగా ఉన్నా అంతే. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మన్నన చేయుటో మాడలిచ్చుటో చీరలు సారెలిచ్చుటో చేయక మిన్నుల మోతని నిజము మేలని చంపకుమన్న అంటారు. అన్నా 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 నో 10 మాటలంటే పొగిపోతుంది చెల్లి. కాబట్టి అటువంటి పిల్లవి కదా, అందులో నువ్వు చాలా ప్రియమైన కూతురువు కదా. ఇంతకుముందు మీ నాన్నగారు నువ్వు కనపడితే 10 మాటలు పిలిచి ఆదరించారు కదా. మీ నాన్నగారు అలా పిలవడానికి అలవాటు పడిపోయిన దానివి కదా. ఇప్పుడు నువ్వు వాహనం దిగి లోపలికెడుతుంటే మీ నాన్నగారు పలకరించారు. మీ నాన్నగారంటే సభలో వాళ్ళకి భయం, ఆయనకి ఇష్టం లేని పని చేస్తే ఆయన వాళ్ళని శపిస్తాడని. ఎవ్వరూ పలకరించారు. నువ్వు వాహనం దిగి లోపలికెళ్ళి ఒక్కదానివే పలకరించేవాళ్ళు లేక స్నానం చేసి బట్ట కట్టుకుని బయటికి వస్తే అందరూ ఏదో చేస్తుంటే నువ్వు వెళ్ళి చేస్తానన్నా నిన్ను ముట్టుకోనివ్వరు. అప్పుడు చాలా బాధపడతావు, నా మాట విను. కాబట్టి దక్షుని తనూభవలలో ప్రియసుతవైనను నా సంబంధము చే కీర్తి బడయ జాలవుతరుని, నీకక్కడ సుఖం లభించదు, నా మాట విను, వెళ్ళవద్దు. ఎంత ధర్మం చెప్పాడండి మహానుభావుడు, ఎంత నిష్పక్షపాతంగా మాట్లాడాడు. ఆవిడంది కాదు, నేను వెళ్ళవలసిందే, మీరు రానంటారా, నేను వెళ్తాను. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వెంటనే వస్తుంది, అంతటి మహాపతివ్రత కదా, పతివ్రత అనేటప్పటికే సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అమ్మవారి పేరు చెప్తారు. సర్వజ్ఞ ఇందాక మీరే కదా అన్నారు, అన్ని తెలుసున్న ఆవిడ అని. దక్షుడు అవమానం చేస్తాడని తెలీదా, శంకరుడు అంత ప్రేమగా మాట్లాడుతున్నాడని తెలీదా, శంకరుడు చెప్పేది పరమ సత్యం అని తెలీదా, జరగబోయేది అదే అని తెలీదా. అలా తెలియకపోతే ఆవిడ సర్వజ్ఞురాలు ఎందుకు అవుతుంది, ఆవిడ అమ్మవారు ఎందుకు అవుతుంది, మరి అన్నీ తెలిసి ఆవిడ ఎందుకు పెడతానంది. పైగా భర్త రాకపోతే మీరు ఉండండి నేను ఇళ్ళొస్తానని ఎందుకంది, అది కొంచెం గీత దాటడం కాదా, అలా ఎందుకు చేసింది అసలు అమ్మవారు, ఇది మనకి సహజంగా ఉండే ప్రశ్న. దీనికి జవాబు పురాణం కాదు, వేదం చెప్పింది.
యజుర్వేదంలో తెల్లవారి లేస్తే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తుంటారు శివలింగానికి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఒక మంత్రం చెప్తారు, శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వాహ భేషజీ అంటారు. ఆమె భేషజీ అంటే ఔషధం, మందు. ఆమె లోకమునకు మందు, ఆమె శివునకు మందు. ఏమిటి దాని అర్థం? మన ఇంట్లో వ్యవహారం ఎలా ఉంటుందో ఈ సమస్త జగత్ అనేటటువంటి కుటుంబానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల వ్యవహారం అలాగే ఉంటుంది. అమ్మ కోపం తాటాకు మంట, అదేం పెద్ద వేడు ఉండదు. ఇప్పుడు పైగా అమ్మ కోపంలో ఉండే విచిత్రం ఏమిటో తెలుసా? అసలు వాణ్ణి దెబ్బలాడటం కాదు, ఈవిడ ఏడుస్తుంది. వాడేదో చెయ్యరాని పని చేసేసాడనుకోండి, తప్పు చేసేసాడనుకోండి, నా కర్మరా నీలాంటి కొడుకుని కండం, మీ నాన్నగారికి ఎంత అవమానం రా, ఈవిడేడుస్తుంది. ముందు గట్టిగా కొట్టడం కాదు, ఏడుస్తుంది. కానీ ఆమెకున్న శక్తి ఏమిటో తెలుసా? శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. సహజం. మీరు మామూలుగా ఇళ్లలో చూడండి, పిల్లవాడి గురించి అయ్యా అమ్మా ఈవిడ వీడు 30 రోజుల నుంచి పాఠశాలకి రావట్లేదు, వీడు ప్రతిరోజు కూడా మరి ఎక్కడ చిల్లర దొంగతనాలు చేస్తున్నాడో మాకు తెలియదు, వీడు ప్రతిరోజు సినిమాల్లో వాటిల్లో ఉంటున్నట్ట, 30 రోజులైంది వీడు పాఠశాలకు వచ్చి అని ఒక ఉపాధ్యాయుని చెప్పింది అనుకోండి తల్లితోటి, ఆమె ఇంటికి వచ్చి సాయంకాలం అయ్యే వరకు ఎదురు చూస్తుంది. భర్త ఎంతో సంతోషంగా ఇంటికి వస్తాడు, మంచి వేసవి కాలం, కాస్త ఒక కమలాపండు రసం ఇస్తుంది, తాగి ఏదో ఉల్లాసంగా మాట్లాడదాం అనుకుంటాడు. ఆవిడ కమలాపండు రసం పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఆయన రుద్రుడయ్యేట్టు మాట్లాడుతుంది. నేను ఇప్పుడే చెప్తున్నాను, నన్ను తర్వాత అనద్దు, గుణనిధి తల్లి అన్నట్టు. నేను ఇప్పుడే చెప్తున్నాను, మీకు లేచిన దగ్గర నుంచి సంధ్యావందనం, పూజ, వచ్చేవాళ్ళు, వెళ్లేవాళ్ళు, కార్యక్రమాలు, సాయంకాలం ప్రవచనం, రాత్రిప్పుడో రావడం, పడుకోవడం, వాడు 30 రోజులైంది స్కూల్కి వెళ్ళి. ఇవాళ టీచర్ గారు చెప్పారు వాడు వెళ్ళటం లేదు, వాడు చిల్లర దొంగతనాలు చేస్తున్నాడు, ఆ తర్వాత వాడి వల్ల వంశానికి అపఖ్యాతి వస్తుంది, మీరు పట్టించుకోవట్లేదు, మీరు దగ్గర కూర్చుని చూడొచ్చు కదా ఆఖరికి మీ కొడుకు ఎలా అయ్యాడో చూడండి అంటుంది. మన కొడుకు అనాలి, మీ కొడుకు అంటుంది, అది విచిత్రం. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నాడు కదా, రుద్రుడై బెల్ట్ తీస్తాడు. బెల్ట్ తీసి విశ్వాహ భేషజీ కొడుకుని దారిలో పెట్టాలి. ఇప్పుడు బెల్ట్ తీసి ఎడా పెడా కొడతాడు కొడుకుని, వాడు తట్లు తీరిపోయి కుయ్యో మొయ్యో కుయ్యో మొర్రో అని ఏడుస్తాడు. కొంచెం సేపు చూస్తుంది, అకస్మాత్తుగా అడ్డొచ్చా బెల్ట్ పట్టుకుని చంపేస్తారా ఏమిటి పిల్లాడిని, ఇది తప్పు చేస్తే ఒక్కరోజు కొట్టేస్తే బాగుపడిపోతారా, ఏ మీకెందుకండి ప్రవచనాలు ఉపన్యాసాలను, 4 రోజులు ఇంట్లో ఉండి పిల్లాడి దగ్గర పాఠం చెప్పండి, మీరు అలా కూర్చుంటే వాడు చదువుకుంటాడు, మీరు వెళ్ళిపోతుంటే వాడు వెళ్ళిపోతున్నాడు, నేను ఎంతకం చూసుకోను, మిమ్మల్నే చూసుకోనా వాడినే చూసుకోనా, ఒళ్ళు మండిపోయి దిక్కుమాల సంసారమని కదిలిపోతాడు. పోయి స్నానం చేసి గాయత్రి జపమా ఏమిటి, మనసు నిలబడితే కదూ, ఏదో ఊగిపోతూ అలా కాసేపు ఉండి ఒక్కడు బొంగమూగు తిట్టుకుని ఎక్కడో కూర్చుంటాడు. రాత్రి 8:30 అయిన తర్వాత చాలేద్దరు అలక తినండి అని ఏ పండు ముక్కలో పలహారమో పట్టుకొచ్చి పెట్టి, నేను అలా అన్నానని కాదు కానీ మీరు ఆలోచించండి, మీరు పట్టించుకోకపోతే వాడు అలా పాడైపోతే ఎలాగా, కొట్టేశారు కదా అంత తొందరపడి కొడుతున్నారు, మొన్ననే కదా వాడికి చెవిపోటు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించాం, చెవిని కొన్నాళ్ళు జాగ్రత్తగా చూడండి అని చెప్పారు కదా, అలా కొట్టారే గబుక్కుని చెవి మీద దెబ్బ తగిలితే చూసుకోవద్దు, అలా కొట్టేస్తారా అంటుంది. మళ్లీ రుద్రుడు శివుడైపోతాడు. అయిపోయి గబగబా పిల్లాడు పడుకున్న కదిలోకి వెళ్తే వాడు వెక్కి 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 ఏడ్చి ఏడ్చి పడుకుంటే వాడి చొక్కా పైకెత్తి, ఎంతైనా పురుషుడు కదూ కళ్ళంబట నీళ్లు పెట్టుకోలేక అయ్యయ్యో ఎలా కొట్టేశాను అని, వీడికి ఇంక ఇలా కాదు రేపటి నుంచి నేను వీడితో కూర్చుంటాను, టికెట్లన్నీ క్యాన్సిల్ చేసేయి, ఆల్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్డ్ అంటే అని కొడుకుతో కూర్చుంటానంటాడు. అంటే ఇప్పుడు శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది, రుద్రుణ్ణి శివుణ్ణి చేసింది. దేనికోసం? విశ్వాహ భేషజీ, లోకంలో మార్గంలో పెట్టడానికి శివుణ్ణి రుద్రుణ్ణి, రుద్రుణ్ణి శివుణ్ణి ఆవిడ చెయ్యగలదు. శివా అంటే అమ్మవారు, అదావిడ శక్తి. తల్లిగా జగత్తునంతటినీ శివుడి చేత దెబ్బ కొట్టించి దారిలో పెడుతుంది. గాడి తప్పారు కదూ, దక్ష ప్రజాపతి గాడి తప్పాడు, అతనికి భయపడి లోకమంతా గాడి తప్పింది, నిరీశ్వర యాగానికి వెడుతున్నారు వీళ్ళందరూ. పోన్లేని శివుడు కాబట్టి ఊరుకుంటాడు, ఇదే మొదలెడతారు కాబట్టి వీళ్ళందరినీ దారిలో పెట్టాలి, రుద్రుణ్ణి చేసి ఒక్క దెబ్బ కొట్టించాలి. అందుకెడుతోంది ఆవిడ, వేదం ఏం చెప్పిందో ఆ కర్తవ్యత నిర్వహణ కొరకు పెడుతోంది, తెలియక కాదు ఆవిడ ఎడుతున్నది. అందుకే ఆ ఇద్దరి యొక్క తత్వాన్ని వేదం అలా చెప్తే కాళిదాస మహాకవి పొంగిపోయి వాగర్ధ వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు.
వాళ్ళిద్దరూ జగత్తుకంతటికి తల్లిదండ్రులు. అందుకే ఆ తల్లి తిన్నగా దక్ష ప్రజాపతి యాగానికి వెళ్ళింది. యాగానికి వెళ్ళింది, పరమశివుడు వెంటనే తన ప్రహరగణాలని పిలిచి ఆవిడ స్థాయికి ఎక్కడ తక్కువ కాకూడదు కాబట్టి మీ అందరూ కూడా అనుగమించి వెళ్ళండి, వెళ్ళి వెనక ఛత్రం పట్టండి, ఆవిడ కట్టుకోవలసిన చీనీ చీనాంబరాలు, పెట్టుకోవలసినటువంటి నగలు, పెట్టెలతో అన్నీ పట్టుకుని వెళ్ళండి, క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురండి అని పంపించాడు. ప్రమదగణాలన్నీ ఆవిడ వెంట బయలుదేరాయి. వెళ్ళి వాహనం దిగి లోపలికెళ్ళింది. చనుదించిన అమ్మగువను జననియు సోదరులు తక్క దక్షుని భయము వలన ఆ సభలోని జనులు ఒక్కరైనను పలకరింప రైతి మహాత్మా. ఒక్క తల్లి మాత్రం, తల్లి తల్లే కదూ, అమ్మ మాత్రం గబగబా పైకొచ్చి, అమ్మా వచ్చావే, నువ్వు రాకపోతే చిన్నపోయింది రా అంది. కానీ ఆవిడ చిన్న బుచ్చుకుంది, ఎందుకని భర్త పిలవలేదు, కోపం పెట్టుకుని చేస్తున్నాడు ఆ యాగం. తన భర్త తనకెంతో, ఆమె భర్త ఆమెకంత కాదు. ఆ పిల్ల కళ్ళమ్మ నీళ్ళు ఎట్టుకుంటే ఈవిడ తట్టుకోగలదా, అందుకని ఆవిడ బాధ. అన్నదమ్ములు వచ్చారు, ఎంతైనా తోడపుట్టిన వాళ్ళు కదూ, వాళ్ళు వచ్చారు, రామ్మ దాక్షాయిని అన్నారు. సభలో అంతమంది ఉంటే ఒక్కడు శివుని ఇల్లాలు అమ్మవారు వచ్చిందని అన్నవాడు లేడు. ఆవిడ లోపలికి వెళ్ళలేదు, వెళ్లకుండా తిన్నగా యజ్ఞశాల దగ్గరికి వెళ్ళి దక్ష ప్రజాపతి దగ్గర నించుంది. నించుని ఆవిడ ప్రశ్న చేసింది. పరగ చితాస్తి భస్మ రుకపాల జటాధురుడు పరేత భూచెరుండు పరేత భూచెరుండని శర్వున మంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప మరి ఆ మహాత్ము చరణ సరోజ లేశములన్ సమ్మతి దాల్పరే మస్తకంబులన్ అని అడిగింది. ఆవిడంది, ఏమయ్యా ఏమిటి, శివుడు శ్మశానవాసి అంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నిరీశ్వర యాగం చేస్తున్నావు, తండ్రి నిన్ను ప్రశ్న వేస్తున్నాను, పరగ చితాస్తి భస్మ రుకపాల జటాధురుడున్ పరేత భూచరుండని పిశాచయుక్తుడని శర్వున మంగళుగా తలంపరెవ్వరున్. లోకంలో పైకి అమంగళంగా కనపడతాడు, ఏదో కపాలమాల వేసుకుంటాడు, కానీ నిజంగా లోకంలో ఏదైనా అమంగళమైంది కనపడింది అనుకోండి, శివశివా అంటాం. ఆయన పైకి అమంగళంగా కనపడతాడు, కానీ ఆయనంత మంగళప్రదుడు లోకమునందు లేడు. నీకు తెలియదా ఈ విషయం? పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము యద్రి నివాసము మీరు విల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాలచూలముల్ పడివడి దాల్తూ శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదం. ఆయన చేతకాక పట్టుకున్నాడా? ఆయన శ్మశానంలో ఎందుకుంటాడో నీకు తెలీదా? ఆయన శ్మశానంలో ఎందుకుంటాడు అంటే చచ్చిపోయేటంత వరకు అక్కర్లేని చోట్లన్నింటిలోనూ తిరిగి ఎన్నడూ శ్మశానానికి వెళ్ళని వాడు చచ్చిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కట్టి కొత్తకరల మీద పట్టుకెళ్లి తీసుకెళ్లి దహించేస్తే వాడిలో ఉన్న జీవుడే పైకి లేచి ఒక్కడు నిలబడి ఏడుస్తుంటే ప్రదోషమేళ అయిపోయిన తర్వాత కొడుకు కూడా పక్కన లేకుండా అందరూ ఇంటికి వెళ్ళిపోతే అయ్యో నాది నాదనుకున్న ఈ శరీరం కూడా కాలిపోయిందని ఏడుస్తుంటే చచ్చిపోయిన వాడు ఇంకొక మాట చచ్చిపోకుండా ఉండడానికి ఓదార్చడానికి నాన్నవాడు ఒక్కడక్కడుండడని నేనున్నాను పార్వతి ఏం చెప్పాడు మహాభారతం అనుశాసనిక పర్వంలో. అంతటి ఉదారుడు నీకు తెలియదా ప్రజాపతివి? నీ తండ్రి బ్రహ్మగారు కోరితే కదా అక్కడ ఉంటున్నాడు, తప్ప ఆయనకి చేతకాక కైలాసం ఉన్నవాడు అక్కడుంటున్నది? ఏ నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావుట శంకరుడి గురించి? పరగ చితాస్తి భస్మ రుకపాల జటాధురుడు పరీత భూనికేతనుండు పిశాచయుక్తుడని శర్వున మంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప, నువ్వు తప్ప అలా ఎవరు మాట్లాడరు. మరి అమ్మ అమ్మ ఆ సరోజ గర్భుడు ఆ మహాత్ము చరణ సరోజ లేశములన్ సమ్మతి దల్పరి మస్తకంబులన్, నిన్ను కన్న తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు ఆ మహాత్ముని యొక్క పాదములకు అంటుకున్నటువంటి ధూళి తీసి నాలుగు శిరస్సుల మీద నాలుగు కిరీటముల మీద చల్లుకుంటున్నాడే, మరి నిన్ను కన్న తండ్రికే అంత గౌరవం ఉంటే నువ్వెలా పర శంకరుడు గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు? నిరీశ్వరయాగం ఎందుకు చేస్తున్నావు? శివుడికి హవిస్సు లేకుండా యజ్ఞం చెయ్యవలసిన అవసరం ఎందుకు కలిగింది అని ఆమె అడిగితే ఇలా తల తిప్పలేదు, ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేదు. ఆవిడ చూసింది, శంకరుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి, అప్పుడు తప్ప ఈ వ్యవస్థకి జవాబు దొరకదు. అందుకే ఆవిడంది, నువ్వు నన్ను అర్థించి ప్రార్థించి తపిస్తే నీకు కుమార్తెగా వచ్చాను, ఈ శరీరంతో నేను ఉన్నంతసేపు నన్ను చూస్తే దాక్షాయణి అని పిలుస్తారు,
ఏ శంకరుణ్ణి నింద చేశావో ఏ శంకరుడికి హవిస్సు లేని యాగం చేశావో అటువంటి నీకు కుమార్తెగా నేను ఉన్నప్పుడు ఈ పేరుతో నన్ను శంకరుడు ప్రేమతో దాక్షాయిణి అంటే నా ఒళ్ళు జుగుప్స పొందుతుంది. నువ్వు జ్ఞాపకానికి వచ్చి శివనింద చేసిన నీకు కుమార్తెగా నేనిక ఉండను. నరుడ జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్లించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘ్ఘను నిందించిన నీ తనూభవ అనంగా ఓర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వత్యుద్ధి ప్రాపించదన్ అంది. ఏ మహాత్ముడైనటువంటి శంకరుణ్ణి నింద చేశావో అటువంటి నీకు కుమార్తెగా ఈ శరీరంతో దాక్షాయిణి అని పిలిపించుకుంటూ ఈ భూమి మీద ఉండడానికి నేను ఇచ్చగించను. అందుకే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేయాలి అని నిర్ణయించుకున్నాను. యోగాగ్ని యందు ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాను. శివనింద చేసిన నీ కుమార్తెగా నీ తనూభవ అనంగా ఓర్వ నీ కుమార్తెనని అనిపించుకోను. నీ ఈ శరీరంతో ఉంటే నీ కుమార్తెని అంటారు, దాక్షాయిణి అంటారు, అందుకే ఈ శరీరంతో ఉండను అందామె అని నరుడ జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్లించి పవిత్రుడైన గతి తెలియక బల్లిపడిన పులుసు అన్నం తినేశాడు. ఆఖరిన పులుసు అడుగున బల్లి కనబడింది. చాలా రుచిగా ఉంది, పులుసుని కక్కకుండా ఉంచుకుంటాడా? నోట్లో వేలు పెట్టుకుని కక్కేసినట్టు నువ్వు ఇంత దుర్మార్గుడవని తెలిసిన తర్వాత ఇక నీ కుమార్తెగా ఈ శరీరంతో ఉండను, విడిచిపెట్టేస్తున్నానని ఉత్తర క్షణంలో ఆమె యోగాగ్ని రగిల్చి దాని యందు తన శరీరాన్ని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేయగానే అక్కడి నుంచి ఆ ప్రమదగణాలన్నీ కూడా ఉగ్రతని పొందాయి. అంటే భృగువు కొన్ని గణాలని సృష్టించాడు, వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది, ప్రమదగణాలు ఓడిపోయారు, వెళ్లి పరమశివుడితో చెప్పారు. ఆమె ప్రయోజనం ఏమిటి, ఆయన్ని రుద్రుణ్ణి చెయ్యాలి. పరమ ప్రశాంతంగా కూర్చున్నాడు. కూర్చున్న శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, దాక్షాయనికి అవమానం జరిగింది, నిన్ను అవమానిస్తున్నాడని దక్ష ప్రజాపతిని ప్రశ్న చేసింది, జవాబు చెప్పలేదు. ఆమె ఆగ్రహించి శరీరం వదిలేసింది పుట్టింట్లో అన్నారు. అంతే, ఆ మాట విన్నాడు ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి బదచ్చారాతి దష్టోష్టుడై ఆజ్జద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచజ్జటన్ సద్యక్రోధము తోడ పుంచివై చంక్ష్మా చక్ర మధ్యంబున. అప్పటి వరకు ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారి పైకి లేచాడు. లేచి ఓ పెద్ద సింహం నోరు తెరిచినట్టుగా తెరిచి ప్రళయకాలంలో చేసేటటువంటి గర్జన ఎలా ఉంటుందో అటువంటి నవ్వు నవ్వి, ఆకాశంలోని మిరుపు ఎలా ఉంటుందో అటువంటి జడని ఒక దాన్ని ఊడబెరికి భూమి యొక్క మధ్య భాగమునందు దాన్ని కొట్టాడు. అంత క్రోధంతో కొట్టాడేమో, అందులోంచి ఒక అద్భుతమైనటువంటి ప్రాణిని సృజించాడు. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జ్వాల జజ్వల్యమాన కిశములు మెరయ జండ దిగ్వేదండ శుండాబ దుర్దండ సహస్రద్యుతి హేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతి లోక నిక్షణగతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్టలు విలుంగ ఘనకపాలాస్తి మాలికలు దనర లోకభీకరుండగుచు మారట రుద్రుడగుచు వీరభద్రుడు దయించే. ఆయన ఆ జడని పెట్టి కొట్టేటప్పటికీ ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాణి ఒకటి పుట్టింది. అది భూమి మీద పాదాలు పెట్టి ఆకాశానికి తల తగులుతోంది. దాని జుత్తు ఇలా లేచి నిలబడింది. అది దీపాలు వెలుగుతున్నటువంటి స్తంభాల అన్నట్టుగా ఉంది. పెద్ద గరిమెడాకుల వంటి చేతులు, చేతుల నిండా ఆయుధాలు పట్టుకున్నాడు. పట్టుకుని ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి ఆ మంజీరముల యొక్క ధ్వని వినపడేటట్టుగా ఒక్కసారి అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జ్వాల జజ్వల్యమాన కిశములు మెరయ జండ దిగ్వేదండ శుండాభ దుర్దండ సహస్రద్యుతి హేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతి లోక నిక్షణతటి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన ధర కరాళ దంష్టలు విలుంగ ఘనకపాలాస్తి మాలికలు దనర లోకభీకరుండగుచు మా వీరభద్రుడు దయించ మారట రుద్రుడగుచు. పరమశివుడు ఏం పట్టుకుంటాడో అలాగే అనేకమైనటువంటి ఆయుధాల్ని చేతులతో పట్టుకుని ముదమార ప్రదక్షిణమాచరించి శంకరుడికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి